గర్వించదగినటువంటి రాజనీతిజ్ఞుడు స్వర్గీయ మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారు. ఈ దేశాన్ని పూర్తిగా, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు, సంస్కృతులు, ఈ దేశంలో ఉండేటువంటి సామాజిక వర్గాలు ప్రతిదీ ఆకలింపు చేసుకున్నటువంటి అతి కొద్దిమంది నాయకులలో, ప్రధానులలో ఒకరు పివి నరసింహారావు గారు. ఆనాడు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రపంచ పోకడలకు అనుగుణంగా భారతదేశాన్ని అనుసంధానం చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. మారుమూల గ్రామం నుండి వారి జీవితాన్ని కనుక ఒక్కసారి మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అనేక విషయాల్లో తనదైనటువంటి ముద్ర, శైలి, విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం వారిది. సాహితీపరుడుగా, రాజనీతిజ్ఞుడిగా, పరిపాలనా దక్షుడిగా, యావత్ భారత సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వారుగా వారు ఈ దేశానికి అందించినటువంటి సేవలు అపురూపం. మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనమందరం కూడా ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామంటే దాని వెనుక స్వర్గీయ పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి సంస్కరణలే కారణం. కాబట్టి వారిచ్చినటువంటి స్ఫూర్తి, వారు చూపించినటువంటి మార్గం మనందరికి కూడా ఆదర్శప్రాయం. భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా ఉంచడంలో మనమందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి.